హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజైతే శ్రీరామ నవమి అండి, ఆ రోజే వ్లాగ్ రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగే మేమైతే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయామన్నమాట. అండ్ మా ఇంటికి దగ్గరలో అయితే 2 టెంపుల్స్ ఉన్నాయి, సో ఎక్కడికి వెళ్దామని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాము. నేనైతే 2 టెంపుల్స్కి వెళ్ళొద్దాం అంటున్నాను. మా హస్బెండ్ అయితే సరే, అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, చూద్దామని అయితే అన్నారు. సో నేనైతే వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాను. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బండిని అయితే ఇలాగ నీడలో పెట్టుకున్నాము. అండ్ చాలా హై టెంపరేచర్స్ కదా, వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలన్నమాట, అందుకే 2 బాటిల్స్ పట్టుకెళ్తున్నాము. అయ్యో బాబు, ఇలా తిరుగు, నా వైపు తిరిగి ఒకసారి దిగి తిరుగు. భవిష్కి అయితే భలే సూట్ అయిపోయిందండి, క్యాప్ స్పెట్స్ ఫుల్ మ్యాచింగ్ భలే దొరికింది. అండ్ నాకు ఈ ఎండకి ఏంటో కళ్ళల్లోంచి నీళ్ళైతే కారిపోతున్నాయి, సో డైరెక్ట్ సన్లైట్ పడుతుంటే కళ్ళు అస్సలు చూడలేకపోతున్నాను అనమాట. సో అందుకని స్పెట్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను. రామాలయం సెంటర్ దగ్గర ఇక్కడ కళ్యాణం చాలా బాగా చేశారు, మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామన్నమాట. అండ్ చిన్నప్పుడైతే టీవీలో అలా భద్రాచలంలో రాములవారి కళ్యాణం వస్తున్నప్పుడు అలా పెట్టుకొని అలా కూర్చొని ఇంటిలో పాది ఒకే చోటు ఉండి భలేగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఎక్కడ వాళ్ళు అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాము, ఆ మెమరీస్ అన్నీ కూడా భలే గుర్తొస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, చాలా అందంగా ఉన్నారు కదా సీతారాములు. ఇక్కడ ఏంటంటే కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబ్రాలు అవి ఇస్తున్నారనమాట. ఇక్కడ రాముల వారికి ముత్యాల తలంబ్రాలు పోశారు, సో అందుకని చెప్పి తలంబ్రాలతో పాటు మనకి ముత్యాలు కూడా వస్తున్నాయి. అది లక్కీగా కొంతమందికి వస్తాయి కదా, సో అలా అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకైతే ఒక్క ముత్యం కూడా రాలేదు, బట్ మా హస్బెండ్కి చాలా లక్కీగా 2 వచ్చినాయి. నాకు చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, సో అలాగే ఇక్కడ మేము చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ ముత్యాల తలంబ్రాలతో పాటు కొంచెం బాల్స్, కలర్ బాల్స్ అవన్నీ కూడా కలిపి తలంబ్రాలు పోసారనమాట. సో భవిష్క కలర్ బాల్స్ అన్నీ కూడా కనిపించినాయి, అవన్నీ తెచ్చుకున్నాడు కొన్ని ఏరుకొని. అండ్ రాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత పానకం, చలివడి, వడపప్పు అయితే ఇస్తారు కదా, సో మా హస్బెండ్ అయితే 2 పానకం గ్లాసులు అయితే తీసుకొని వచ్చారనమాట. అసలు ఎంత వెయిట్ చేసేవాళ్ళమో చిన్నప్పుడు కళ్యాణం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, పానకం ఎప్పుడు ఇస్తారా అని. నేనైతే వాటర్ బాటిల్స్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. అలా డ్రమ్స్లో పోసి ఇస్తూ ఉంటారు కదా, అంకుల్ మాకు ఇవ్వండి, మా బాటిల్ ఫిల్ చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగి కంప్లీట్గా బాటిల్స్ ఫిల్ చేసుకుని ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు తాగుతూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ సరదా అంతే కొంచెం తగ్గిపోయింది కదా, చాలా బాగుండేవి ఆ డేస్ అన్ని. గడిచిపోయిన రోజులు ఎప్పుడు అందంగానే అనిపిస్తాయి కదండి. అండ్ నేనైతే ఆ దర్శనం అయిపోయిన తర్వాత పానకం తాగేసాము. అండ్ అక్కడే పందిరిలోనే కాసేపు అయితే కూర్చున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకొక టెంపుల్ ఉంది రాముల వారిది, అదేంటంటే తిలక్ రోడ్ ఉంటుంది కదా సాయిబాబా గుడి, రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. అక్కడికి కూడా వెళ్ళాం అనమాట దర్శనం చేసుకోవడానికి. అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ తలంబ్రలు అవన్నీ కూడా పందిరి గారు ఇచ్చారు, సో అవైతే తల మీద వేస్తున్నారు. అండ్ ఆ తర్వాత అయితే రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత భోజనాలు కూడా పెడతారు కదా, సో మేమైతే భోజనాలు కూడా ప్లేట్స్ తీసుకున్నాము. సో ఆ రోజు దేవుడి ప్రసాదం తీసుకోవడం చాలా బాగుంటుంది కదా, ఆ ఫీల్ కోసం అయితే మేము అక్కడే భోజనం అయితే చేసామన్నమాట. భవిష్కి అయితే కాస్త కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి అలా వాళ్ళ మీద కూర్చోబెట్టి ప్లేట్ అయితే ఇచ్చేసామన్నమాట. ఎండ అయితే చాలా ఎక్కువైపోయిందండి, అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock అవుతుందన్నమాట. ఇంకా భవిష్కి అయితే ఆ ఎండకి తల తిరిగిపోయి నీరసం వచ్చి వాంతి కూడా చేసేసుకున్నాడు, చాలా నీరస పడిపోయాడు అనమాట. ఇంకా అలా ఇంకా వాలిపోయాడు, ఎత్తుకొని పైకి తీసుకొచ్చామన్నమాట. ఆ తర్వాత ఒక 2 hours కంప్లీట్గా రెస్ట్ తీసేసుకున్నాము, ఫుల్గా ఏసీ వేసుకొని పడుకుని పోయామన్నమాట. అండ్ ఇక ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత కాసేపు భవిష్య అయితే ఆడుకుంటానన్నాడు. అండ్ ఈ టాయ్ వచ్చేసి రిమోట్ కంట్రోల్తో ఉండే మాన్స్టర్ ట్రక్ అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే గిఫ్ట్గా ఇచ్చాం భవిష్కి. తనకైతే అస్సలు బొమ్మలు పాడు చేయడం అస్సలు ఇష్టం ఉండదండి, చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాడు. అండ్ జాగ్రత్తగా సర్దుకోవడం అయితే కనుక పూర్తిగా రాలేదు, నేనే హెల్ప్ చేయాలి తనకి. బట్ కొన్ని కొన్ని విషయాలు మాత్రం చాలా నీట్గా ఉంచుకుంటాడు, ఏ టాయ్ని కూడా విరగొట్టడు. ఎందుకో మరి చాలా అనుబంధం పెంచేసుకుంటాడు అనమాట, ఇది నా టాయ్ అని చెప్పేసి ఇంకా చాలా నీట్గా చూసుకుంటాడు. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, అందుకని తనకి కొన్ని కొన్ని పనులు అయితే నేర్పించడం స్టార్ట్ చేశాము. ప్రతి పనికి డిపెండెంట్గా ఉండడం అయితే మంచిది కాదు కదా, చిన్న చిన్న పనులు అయితే నేర్చుకుంటూ ఉండాలి. అందుకని చెప్పి తనకి తన టాయ్ని ఒక టూల్ బాక్స్ తెచ్చుకొని తను అన్స్క్రూ చేసుకొని బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అగైన్ తన టాయ్స్
సేమ్ రీప్లేస్ చేసేసుకున్నాక బ్యాటరీ, ఆడుకోవడం అలాంటివన్నీ కూడా నేర్పించామన్నమాట. సో ఇప్పుడైతే తనకి ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. రేపు మే మంత్ వచ్చింది అంటే కనుక తనకి 6th బర్త్డే అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇంకా గ్రోన్ అప్ అవుతున్నాడు కాబట్టి మనం కూడా తనకి ఇలాంటి పనులకి మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని చెప్పి అయితే అనుకున్నాము. సో చాలా బాగా చేసేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత అయితే చెక్ చేస్తున్నాడు అనమాట, బ్యాటరీ సరిగ్గా ఫిక్స్ చేశాడా లేదా, బాగా వెళ్తుందా లేదా అని. అండ్ టాయ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఆడుకుంటూ కాసేపు అలా టైం స్పెండ్ చేసేసాడు. అండ్ ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఆడుకుంటాడనమాట. ఇది ఒక స్లాండ్ లాగా పెట్టుకుని ఆ మాన్స్టర్ ట్రక్ తో జంప్ చేస్తున్నాడు. ఒక ప్లాంక్, 2 డంపర్స్ తీసుకొచ్చుకొని అలా తయారు చేశాడనమాట. అండ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము. సో అనుకోకుండా సేమ్ టైంకి ఈ బైక్ ర్యాలీలో అయితే మేము కూడా జాయిన్ అయిపోయాం. కాస్త దూరము ఇలా శ్రీరామ జెండాలు పెట్టుకొని తిరుగుతారు కదా రాముల వారివి, సో అలా ర్యాలీలో అయితే మేము కూడా జాయిన్ అయిపోయాము. భలే ఫన్గా అనిపించింది నాకైతే, చిన్న సరదా అనమాట. ఎప్పుడైనా వీళ్ళతో కలిపి నాకు అలా బైక్ ర్యాలీలో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. బట్ మా హస్బెండ్కి వచ్చేసి జాబ్ రీత్యా ఆ టైమింగ్స్ అవి సెట్ అవ్వవు కదా, బట్ ఆ సరదాని అయితే ఇలా తీర్చుకున్నాను అనమాట. వాళ్ళతో కలిపి అయితే వెళ్ళలేదు కానీ కాస్త దూరం అయితే ట్రావెల్ చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. అప్కమింగ్ మా హస్బెండ్ బర్త్డే అయితే ఉంది, సో అందుకని చెప్పి తనకి డ్రెస్ తీసుకుందామని చెప్పి మేము బయటకు వచ్చాము. భవిష్ అయితే భలేగా డ్రెస్సెస్ అవన్నీ సెలెక్ట్ చేస్తాడు. డాడీ ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుంది అని చెప్పి మొత్తం షాప్లో ఉన్న షర్ట్లన్నీ తీపిచ్చాడు అనమాట, అన్నీ చూశాడు. అండ్ ఫైనల్గా మా హస్బెండ్కు 2 షర్ట్లు నచ్చినాయి, అవి అయితే ట్రయల్ వేశారు. ఒకటేమో ఫిట్టింగ్ అసలు సెట్ అవ్వలేదు, ఒకటేమో బాగా లూజ్గా ఉంది, కరెక్ట్ సైజెస్ అయితే దొరకలేదు. సో అందుకని చెప్పి ఇంకా వేరే చోటకి వెళ్దామని అయితే అనుకున్నాము. అక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ అప్పటికే టైం అరౌండ్ 7:30 అయిపోయింది. ఇంకా ఏదైనా కొంచెం లైట్గా టిఫిన్ తినేసి వెళ్దామని అయితే అనుకున్నాము. ఎలాగో శ్రీరామనవమి కాబట్టి ఇంట్లో ఇంకా భోజనం అయితే ఏం తయారు చేయలేదు. సో ఇక బయట అయితే టిఫిన్ చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే దోశ ఆర్డర్ చేశారు, నేనైతే చపాతి తీసుకున్నాను. ఎప్పుడు నేనైతే దోశ తీసుకుంటాను, మా వారు చపాతి తీసుకున్నారు. ఫస్ట్ టైం మేమిద్దరం రివర్స్ చేసుకున్నామన్నమాట. చాలా చాలా వేడిగా ఇచ్చారనమాట చపాతి, చాలా బాగుంది ఇక్కడ టేస్ట్. ఇది వచ్చేసి శ్రీరత్న అనమాట, మనకి కాంప్లెక్స్ ఉంది కదా ఆర్టీసీ కాంప్లెక్స్, దాని ఆపోజిట్లో ఉంటుంది. ఎప్పుడైనా కావాలి అనుకుంటే కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళండి, మంచిగా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సో కాల్డ్ రెస్టారెంట్స్లో టైం టేకెన్ ఉంటాయి కదా, చాలాసేపు వెయిట్ చేస్తారు కానీ మనకి టేబుల్ దొరకదు. బట్ ఇక్కడైతే కనుక అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ టేస్టీగా ఉంటుంది, టిఫిన్ కూడా చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో వెళ్ళినా కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ మా హస్బెండ్ అయితే రవదోశ ఆర్డర్ చేశారు, చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఆ తర్వాత చెఫ్ అంటే ఎవరు అని భవిష్ని అడిగితే తను చెప్పిన సమాధానం చూడండి. మీకెలా తెలుసు చెఫ్ గురించి? నేను నిన్న సోషల్ ఎగ్జామ్లో చూసి చూశాను. ఇక టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ దానవేపేటకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ వెస్ట్ సైడ్ ఉంటుంది కదా, సో అక్కడైతే షాపింగ్ చేద్దాం మా హస్బెండ్ కోసం అని చెప్పి అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే కిడ్స్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ భవిష్ అయితే తన బట్టలు చూసుకోవడంలో మునిగిపోయాడు. ఇంకా అలా చూడంగానే ఒకప్పుడైతే అమ్మ ఎవరికి ఇప్పుడు డాడీ కోసం కదా పద డాడీ డ్రెస్సుల దగ్గరికి వెళ్దాం, అమ్మ కోసం కదా అమ్మ డ్రెస్సుల దగ్గరికి వెళ్దాం అనేవాడు. బట్ ఇప్పుడు అలా కాదు, తన డ్రెస్సెస్ తన సైజ్ బట్టలు ఎక్కడన్నా కనిపిస్తే అన్నీ తనే సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు. తనకి ఏ జే నెంబర్ కావాలి అని చెప్తే చాలు, షర్ట్స్ కానీ లేకపోతే ప్యాంట్స్ కానీ ఏదైనా సరే నెంబర్ చూసేసుకొని ఓకే ఇది నా సైజే, నాకు ఇది నచ్చింది, నాకు ఇది కొను అని అడగడం కూడా స్టార్ట్ చేసేసాడు అనమాట. మేమైతే షాక్ లిటరలీ. అండ్ మా హస్బెండ్ అయితే ఇదిగోండి డ్రెస్సెస్ అయితే చూసుకుంటున్నారనమాట, ఏదో రిలాక్స్డ్ ఫిట్ అని ఉంది, కాకపోతే అంత బ్యూటిఫుల్గా ఏం అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఆ తర్వాత అయితే రిలయన్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా భవిష్యత్ హైపర్ అయిపోయాడు అనమాట, అస్సలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఆడుకుంటూ
అంటూ ఉన్నాడు. దాక్కుని ఎంతసేపటికి కనిపించలేదు నాకైతే, 1 మినిట్. ఆ తర్వాత చూస్తే ఇక్కడ దాక్కున్నాడు. అరే భలే కూర్చున్నాడు కదా అనిపించి నేనైతే రికార్డ్ చేశాను అనమాట. మా హస్బెండ్ చూసి షాక్ అయిపోయారు, ఏంట్రా ఇలా దూరిపోయావని. అండ్ ఆ తర్వాత అయితే మా హస్బెండ్ ఒక రెండు డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అవేంటో అప్కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ నేనైతే రీసెంట్గా గివ్ అవే అయితే ఇస్తున్నాను, ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, పైన ట్యాగ్ కూడా చేస్తాను. ఒకసారి చూసి పార్టిసిపేట్ చేయండి, ఈరోజే లాస్ట్ డేట్ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.